हाय फ्रेंड्स प्रिडिक्शन बाबाजी के स्वागतम। ई रोजु ई वीडियोलो IPL 2023 3వ मैच అయిన लखनऊ वर्सेस ఢిల్లీ मध्य मैच అనేది జరగబోతుంది। ఈ మ్యాచ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు, గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పిచ్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్ లో మనం ఎటువంటి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం। దయచేసి వీడియో పూర్తిగా చూడండి గైస్ మీరు మొదటగా ఈ వీడియో కన్ చూస్తుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి। ఎందుకంటే ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్ లో నాకున్న 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, అలాగే పిచ్ కండిషన్ మీద ఉన్న అవగాహన, ఎవరు గెలవచ్చు, ఫ్యాంటసీ క్రికెట్ లో మనం ఏ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే అన్ని టిప్స్ నేను ఫ్రీగానే పోస్ట్ చేస్తాను। అలాగే ఫ్రీ ఎంట్రీస్ గాని గివ్ అవేస్ తో ఫ్రీగా సంపాదించే అవకాశం కూడా నేను పోస్ట్ చేస్తాను। సో ప్రిడిక్షన్ బాబాజీ బ్యాక్ టు జేపీ టెక్ తెలుగున ఉంటుంది। వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లేకపోతే కామెంట్ బాక్స్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రం జాయిన్ అవ్వండి। చాలా ఫేక్ ఛానల్స్ అయితే బయట ఉన్నాయి। సో గైస్ ఈ రోజు మొదటగా ఈ మ్యాచ్ గురించి చూద్దాం। ఇది మ్యాచ్ అనేది లక్నోలోనే జరుగుతుంది। पिच कंडीशन अभी चाला चाला इंपारटेंट मन अंदर की तलू आलरे मैं टेलीग्राम ान पिच कंडीशन बट कोई मैच गेलचा मैं। सो यह पिच अने लखनऊ को पूर्ति डिफरेंट मिगता वाटल पोलिस्ते लखनऊ एपड़ू एक्व बौलर की सहकू उ बट पिच अंत इक जस्ट एवरेज स्कोर चूपस्म। एवरेज फस्ट इनिंग स्कोर 128 एवरेज अलागे आलमोस्ट टोटल 117 मात्रमे अंटे बौलर की बागा सहकरिस्तुंदी। अलागे टीम बैटिंग फस्ट वच्ची 2 बैटिंग सेकंड वच्ची 3 अंटे इदी बैटिंग फस्ट अयिना सेकंड अयिना पेद्द डिफरेंस अयिते लेदु। बट ई रोजु पिच कंडीशन अनेदी एला उंटुंदी एंदुकंटे लखनऊलो इक्कड चाला रोजुल तर्वात IPL अनेदी जरुगुतुंदी काबट्टी कोद्दिगा पिच अनेदी फ्रेश गा बैटिंग की अनुकूलंगा मारुद्दामनि ओक उद्देशं अयिते उंदनि ओक टाक अयिते वच्चिंदी। बट एग्जाक्ट गा तेलियदु। प्रस्तुतं रिपोर्ट्स बट्टी ఇది బౌలింగ్ పిచ్ అనుకుంటాం, కానీ ఈ రోజు కొద్దిగా బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ అయితే చెప్తుంది। సో ఒకవేళ అదే కానీ జరిగితే నేను ఎగ్జాక్ట్ పిచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను। మ్యాచ్ ఒక 30 minutes అంటే టాస్ వేసిన తర్వాత పిచ్ అనేది చూపిస్తారు, వాళ్ళు క్లియర్ గా చూపిస్తారు। అప్పుడు నేను క్లియర్ గా మీకు పిచ్ అనేది ఎలా ఉంది అనేది మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను। సో కంపల్సరీ జాయిన్ అయ్యి ఉండండి। అలాగే ఇప్పుడు ప్లేయింగ్ 11 చూద్దాం ఎలా ఉంది। లక్నో ప్లేయింగ్ 11 అలా ఉందంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంది। మనందరికీ తెలిసిన ఇప్పుడున్న టీమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఆల్రౌండర్లు కానీ బౌలర్లు కానీ ఎగ్జాక్ట్ మంచి బౌలర్స్తో వస్తూ ఉన్నారు। సో లక్నోకి KL రాహుల్ కెప్టెన్ అనేది మెయిన్, నెక్స్ట్ మేయర్స్ కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, నెక్స్ట్ దీపక్ కూడా నికోలస్ పూరన్ రూపంలో హార్డ్ హిట్టర్స్ అయితే ఉన్నారు, నెక్స్ట్ కృణాల్ పాండ్యా స్టోయినిస్ రూపంలో చాలా పర్ఫెక్ట్గా అయితే లైనప్ అయితే ఉంది। నెక్స్ట్ చూస్తే ఇంకా వీళ్ళకి ఉన్నద్గత్ కానీ మార్క్ వుడ్ కానీ అవేష్ ఖాన్ కానీ రవి బిష్ణోయ్ కానీ బౌలర్లు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది। లక్నోకి ఆల్మోస్ట్ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది। అలాగే ఇప్పుడు ఢిల్లీ గురించి చూస్తే ఢిల్లీలో డేవిడ్ వార్నర్, ఢిల్లీ కూడా ఎక్సలెంట్గా ఉంది। ఈసారి లైనప్ ఎలా ఉందంటే ఢిల్లీది డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో పృథ్వీ షా కానీ నెక్స్ట్ మిచెల్ మార్ష్ అలాగే రాసో దిగే ఛాన్స్ ఉంది అంటున్నారు। బట్ చూద్దాం, నేను జస్ట్ ఇది ప్లేయింగ్ జస్ట్ ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్ ఇది, రాసో దిగితే సూపర్గా ఉంటుంది। అలాగే సర్ఫరాజ్ ఖాన్ కానీ పావెల్ కానీ, సో హార్డ్ హిటర్ పావెల్ అయితే రావణ హార్డ్ మంచి హిటర్ అని చెప్పుకోవచ్చు। అలాగే అక్షర్ పటేల్ నగర్కోటి, ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే నగర్కోటి కానీ కుల్దీప్ యాదవ్ కానీ చేతన్ సకరియా, సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉంది వీళ్ళ లైనప్ కూడా। సో రెండు టీమ్స్ ఎలా ఉన్నాయంటే బ్యాటింగ్ బౌలింగ్ ఈక్వల్గానే ఉన్నాయి। కొద్దిగా కంపేర్ చేస్తే బ్యాటింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డేవిడ్ వార్నర్ గురించి మనందరూ తెలుసు। IPL అంటే పృథ్వీ షా మినిమం ఒక 30-40 పరుగులు చేస్తూనే ఉంటాడు, ఇంకా మిచెల్ మార్ష్ గారిని తగులుకుంటే మంచి స్కోర్ అయితే చేయగలుగుతాడు। ఈ విధంగా లైనప్స్ అయితే ఉన్నాయి। ఒకసారి మనం పూర్తిగా వీళ్ళ రికార్డ్స్ అయితే ఇక్కడ చూద్దాం, అంటే IPLలో మెయిన్ ప్లేయర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం। డేవిడ్ వార్నర్, KL రాహుల్, డేవిడ్ వార్నర్ 5800 పరుగులు చేస్తున్నాడు, KL రాహుల్ వచ్చి 3000 పరుగులు చేస్తున్నాడు IPL కెరీర్లో। అక్షర్ పటేల్ 1000 పరుగులతో పాటు 101 వికెట్లు తీస్తున్నాడు, ఇంకా స్టోయినిస్ కూడా 1000 పరుగులతో 24 వికెట్లు తీస్తున్నాడు, ఇంకా దీపక్ కూడా 1200 పరుగులు 10 వికెట్లు కూడా తీస్తున్నాడు అప్పుడప్పుడు బౌలింగ్ వేసి, ఇంకా నికోలస్ పూరన్ 910, మిచెల్ మార్ష్ 477, అవేష్ ఖాన్ 47, కుల్దీప్ 61 వికెట్లు। సో ఇక్కడ ఎలా ఉందంటే అంటే ఈ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ మనకు ఫ్యాంటసీ ప్లాట్ఫామ్లో సెలెక్ట్ చేసుకునే దానికి, అంటే రికార్డ్స్ గురించి చూసి అలాగే పిచ్ కండిషన్ బట్టి మనం ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను, అంటే నేనే టీం పెడుతున్నాను అనేది టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను। అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను మోస్ట్లీ। ఈరోజు అంటే మనం ఇప్పటివరకు 2 మ్యాచెస్ చూస్తే పిచ్ కండిషన్ బట్టి ఎలా ఉంటుందంటే సెకండ్ బ్యాటింగ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మనం అనుకున్నాం, బట్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఈక్వల్గానే ఉంటుంది। చూద్దాం, అంటే పిచ్ మీద గ్రాస్ కానీ ఉంటే సెకండ్ బ్యాటింగ్ అనుకూలం అని చెప్పుకోవచ్చు, గ్రాస్ కానీ లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ అనుకూలంగా అని చెప్పుకోవచ్చు। ఏదైనా నేను మీకు రిపోర్ట్ ఎగ్జాక్ట్ రిపోర్ట్ అని నేను తొందరగా ప్రొవైడ్ చేస్తాను। సో ఇది ఇక్కడ టోటల్ చూసుకుంటే మనం డ్రీమ్ లెవెన్ లాంటి ఫ్యాంటసీ ప్లాట్ఫామ్లో ఎటువంటి ప్లేయర్ని సెలెక్ట్ చేయాలి ఇది, సో ఇది కూడా ఇంపార్టెంటే, అంటే మనం కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎవరిని పెడితే బెస్ట్ ఆప్షన్ అనేది। సో మోస్ట్లీ అందరూ ఈరోజు నాకు తెలిసి డేవిడ్ వార్నర్ని కానీ KL రాహుల్ కానీ వీళ్ళనే పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది। సో నా ఉద్దేశంలో కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే పృథ్వీ షాని ఒక వైస్ కెప్టెన్ అయినా కెప్టెన్ అయినా పెట్టే ఛాన్స్ అయితే బెటర్ ఆప్షన్। అలాగే అక్షర్ పటేల్ను కూడా పెట్టుకుంటే బెటర్ ఆప్షన్, అది ఎవరైనా పృథ్వీ షా కానీ అక్షర్ పటేల్ కానీ కెప్టెన్ అయినా వైస్ కెప్టెన్ పెట్టుకుంటే బెస్ట్, ఎందుకంటే అక్షర్ పటేల్ కొద్దిగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో పర్లేదు, బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళని అంటే గ్రాండ్ లీగ్లో ట్రై చేస్తే ఖచ్చితంగా కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్ పిచ్ అనుకుంటున్నాం కాబట్టి ఒక 4 వికెట్లు పడినప్పుడు వీళ్ళే ఆదుకునేది ఎక్కువ భాగం, అందుకని నేను వీళ్ళని ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా మనం సేఫ్గా సేఫ్ లీగ్లో పెట్టాలంటే ఆల్మోస్ట్ ఇంకంతా కేఎల్ రాహుల్ కానీ డేవిడ్ వార్నర్నే పెడుతూ ఉంటారు. సో ఇది పూర్తిగా చెప్పాలంటే ఇది ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇది. సో ఇది నేను ఖచ్చితంగా టాస్ తర్వాత మన ప్రెడిక్షన్ అంటే కొద్దిగా ప్రెడిక్షన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే బౌలింగ్ టీమా బ్యాటింగ్ టీమా, సో ఎవరికి మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఇటువంటి అన్ని అనలైజ్ చేసి నేను మీకు ఎగ్జాక్ట్ రిపోర్ట్ అని ఇస్తాను. కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు గెలవచ్చు, బట్ అన్ని మ్యాచెస్ కానీ మీరు ఫాలో అయితే కొద్దిగా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక 70% రిజల్ట్ అయితే ఈజీగా తేవచ్చు. మనకున్న రికార్డు 2019లో 85% మ్యాచెస్ అయితే గెలిచాము అప్పుడు, బట్ అటువంటిది ఈసారి కూడా 85% గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ గెలవాలి ఇక్కడ. సో ఇది గైస్ మొత్తం టోటల్గా మనం ఈరోజు చెప్పుకుంటే ఎవరు గెలవచ్చు అంటే ఇప్పుడున్న టీం ప్రకారం అయితే ఢిల్లీకే, అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడున్న టీం ప్రకారం అయితే ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే పిచ్ కండిషన్ ఇవన్నీ తీసుకుని మీకు రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మన పిచ్ అనేది ముందరే చూపిస్తాను నేను, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా నేను రిపోర్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఇమీడియట్లీ మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన గివ్ అవే గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మంచి గివ్ అవే మనం ప్లాన్ చేసుకున్నాం కదా గివ్ అవే గురించి. సో ఈ మ్యాచ్కు ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ ఐపీఎల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి, జస్ట్ ఈ ఐపీఎల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఒక కామెంట్ చేసేయండి. సో ఇలా అన్నీ నాకు ఒక బెస్ట్ కామెంట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. అలా ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉంటారో మన టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటారో ఇటువంటి వాళ్ళని ఒక 20 మందిని నేను సెలెక్ట్ చేసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని నేను ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా గైస్ మీకు డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియోకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.